ఇప్పుడు మనం రాజధానికి సంబంధించి లేదా మూడు చోట్ల రాజధాని పెట్టవచ్చు అనే సూచనలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క స్పందనను మనం చూద్దాం. ఆయన ఒక ప్రకటన చేశారు, ప్రకటన వ్యాఖ్య జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధ్యయనం చేస్తానంటుంది. మూడు చోట్ల కానీ ఈ సందర్భంగా ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం తొలగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంత్రివర్గం దీన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నాక జనసేన తన అభిప్రాయం ప్రకటిస్తుంది అని చెప్పారు. దాంతోపాటు వికేంద్రీకరణ అంటే భవనాలు ఇంకొకటి అని భావించడం లేదు, సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన ఇట్లాంటివి ఏవో చెప్పారు. కానీ రాజధాని అన్న మాట మటుకు లేదు దీంట్లో. అలాగే మూడు రాజధానులా ఒక రాజధాని అమరావతి నుంచి మార్చటమా ఇట్లాంటి ప్రశ్నలు కూడా దీంట్లో లేవు. అంటే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పొచ్చు. రెండవది గందరగోళం నెలకొంది. ఎవరిలో గందరగోళం? జనసేనలో గందరగోళం నెలకొందా, జనంలో గందరగోళం నెలకొందా? జనంలో గందరగోళం ఉంటే ఉండొచ్చు, అది జనంలో ఉంటుంది ఎప్పుడు అస్పష్టత. కానీ జనసేనలో ఎందుకు ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఇది రాగానే దాని నుంచి తీవ్రంగా విభేదించారు. అమరావతిలో అర్ధంతరంగా ఆగిపోకూడదన్నారు. రాజధానిలో నిరాహార దీక్షలు చేస్తున్న రైతుల దగ్గరికి తమ ప్రతినిధి వర్గాన్ని పంపించారు. మూడు రాజధానుల ఆలోచన అసలు మొదట్లోనే కొంచెం అపహాస్యం చేశారు. నేను కూడా వ్యాఖ్యానాలు చేశాను వ్యక్తిగతంగా, అది కాదు. కానీ పవన్ కళ్యాణ్ విషయం, జనసేన ఒక పార్టీ అధినేతగా ఆయన సంగతి మనం చూస్తే ఇవన్నీ చేశారు. ఒకరోజు అయితే వరుసగా రెండు మూడు ట్వీట్లు కూడా పెట్టారు. ఇవన్నీ వ్యతిరేకమైన దిశలోనే ఉన్నాయి. జగన్ గురించి కూడా వ్యాఖ్యానాలు చేశారు. అలాగే భూముల సమస్యలు తేలకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది, భూముల గురించి చేస్తున్నారు, ఆస్తుల పంచాయతీ ఇలాంటి మాటలు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు జీఎన్ రావు కమిటీ నివేదిక మీద నిర్ణయం తీసుకున్నాక నేను అంటామండి, జీఎన్ రావు కమిటీ నివేదిక లాంఛనప్రాయమైందని, రాజకీయ నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని అందరికీ తెలుసు కదా. దాదాపు మంత్రులే మాట్లాడుతున్నారు కదా అయిపోయినట్టు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కూడా మాట్లాడారు కదా. మరి వీళ్ళందరికీ లేని సందేహం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వస్తూ ఉంది? అంటే రెండు మూడు అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, జనసేనకు సంబంధించిన కొంతమంది అటు ఇటు మాట్లాడుతున్నారు. రెండవది, జనసేన ఎమ్మెల్యేగా ఉన్న, ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ జగన్ ఈ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పూర్తిగా అటు విధేయత ప్రకటించారు. మూడవది, జనసేనతో సంబంధం లేకపోయినా వ్యక్తిగా అన్నగా పవన్ కళ్యాణ్ చాలా గౌరవించే, ఇదివరకటి ఆయన పార్టీ నాయకుడు, ప్రజారాజ్యం నాయకుడు చిరంజీవి గారు దీన్ని పూర్తిగా స్వాగతించారు, సర్వసంపూర్ణంగా స్వాగతించారు. ఇలాంటి పరిస్థితుల్లో తను తొందరపడకూడదు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేనలో కూడా దానికి ఏమైనా వచ్చిందా? రాజధానికి వెళ్ళి సంఘీభావం ప్రకటించిన పరిస్థితి కొనసాగుతుందా? వీటన్నిటితో ఇంకో కారణం కూడా ఉంది. బీజేపీ కేంద్రం దాని గురించి అంటే, ఇదివరకు ఆయన చేసిన ప్రధానమైన వాదన ఏంటి? మోదీ గారు శంకుస్థాపన చేసిన, ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన రాజధాని అన్నారు. కానీ కేంద్రం నుంచి సరిగ్గా స్పందన లేదు. జీవీఎల్ నరసింహరావు స్వాగతిస్తున్నారు, బీజేపీ నాయకులు తలొక విధంగా మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా మిగిలిన పార్టీల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం సరే వ్యతిరేకిస్తూ ఉన్నారు, లేదా మంచిది కాదని హితవు చెబుతూ ఉన్నారు. అది మనకు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు తను ఏదో మొదట్లో చెప్పినంత తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తే అది చెల్లామని కాదని పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతున్నారా? రెండవది, వీళ్ళందరూ వ్యతిరేకించడము, చిరంజీవి కూడా బలపరచడము, అంటే వీళ్ళందరూ కూడా తన తీవ్రతను, చిరంజీవి కూడా బలపరచడం ఆయన మీద ప్రభావం చూపుతున్నాయా? మూడవది, ఏదో ఒక పేరుతో ఇప్పటికిప్పుడు అటు ఇటు చెప్పే బదులు సమయం, పర్చేసింగ్ టైం మంచిది అనుకుంటున్నారు. అంటే 29వ తారీఖు, 27 ఎప్పుడో అన్నారు వాళ్ళు మంత్రివర్గ నిర్ణయం, ఓ వారం రోజులు వ్యవధి తీసుకుందామని భావిస్తున్నారా? ఇందులో ఏది జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా అది జనసేన వైఖరిలో మార్పును, ఊగిసలాటను, తటపటాయింపును సూచిస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఖచ్చితంగా మారిపోయినటువంటి పరిస్థితిని కూడా ఇది చూపిస్తుంది.
ఇది ఇలాంటి తడపాటు అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఈ మధ్య కనిపిస్తుంది. కానీ రాజధాని లాంటి కీలకమైన అంశంలో కూడా ఒక మాట మీద కాకుండా ఇలా మారడం అన్నది అది చాలా ఆలోచించాల్సిన అంశం. ఇంకోటి చిరంజీవి విషయంలో ఆయన వ్యాఖ్యానించకపోవచ్చు, పార్టీ వ్యక్తి కాదు కాబట్టి. కానీ రాపాక వరప్రసాద్ జగన్ ఫోటోకు చిత్రపట పూలాభిషేకం పాలాభిషేకం చేసి ఇవన్నీ చేసి నా సందర్భంలో కూడా పార్టీ నాయకత్వం నుంచి ఎందుకు స్పందన రావటం లేదు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే జనసేన కూడా జనసేన అని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేనటువంటి సందిగ్ధ స్థితిలో పడ్డారని మనకు స్పష్టమవుతుంది.